మనకు మీడియా పత్రికేయులు సుబ్బారావు గారు చెన్నూరి గారు సో ఎన్నో సంవత్సరాలుగా మీడియాలో ఉన్నారు సో లైక్ ప్రతి కన్వెన్షన్లోనూ మీరు వచ్చేసి మీ పాత్ర మీకు ఉంటుంది మీరు చూస్తుంటారు ఎన్నో కాంటాక్ట్స్ ఉంటున్నాయి సో ఈరోజు ప్రత్యేకంగా నాటాలో ఎలా అనిపిస్తుంది సార్ మీకు కదా రెండు మూడు రోజులుగా ఇక్కడ చూస్తున్నారు ఎందరో మిమ్మల్ని కలిశారు ఎన్నో ఈవెంట్స్ చూశారు ఎన్నో కార్యక్రమాలు చూశారు మ్యూజిక్ ప్రోగ్రామ్ చూశారు హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ అందరికీ నమస్కారం అండి గత రెండు రోజులుగా నాటా మహాసభలు నాటా కాన్ఫరెన్స్ ఇన్ ఫిలడెల్ఫియా బాగా జరుగుతుంది నేను గత 15 సంవత్సరాలుగా తెలుగు టైమ్స్ అనే పేపరు అమెరికాలో ప్రింట్ అయ్యే తెలుగు పేపరు దానికి ఎడిటర్గా నేను దాదాపు అన్ని కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతూనే ఉంటాను ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కాన్ఫరెన్స్ చూస్తుంది ఏంటంటే వచ్చే ఆడియన్స్ వాళ్ళందరూ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు రెండు రోజులు నిజంగా ఒక తెలుగు పండుగ జరుగుతున్నట్టుగా ఉంటుందన్నమాట అది ఎవరు చేస్తున్నారు నాటా చేస్తుందా ఆటా చేస్తుందా లేదా తానా చేస్తుందా నాట్ చేస్తుందని కాదు ఎవరు చేసినా సరే తెలుగు పండుగ అండి నాలాంటి వాళ్ళు మేము చూసేది ఏంటంటే అందరినీ కలిపే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మంచిదే అయితే ఏమవుతుందంటే ఇది చాలా ఖర్చుతో కూడిన పని గత కొన్ని సంవత్సరాలుగా ఖర్చులు బాగా పెరిగిపోయాయి ట్రావెలింగ్ కాస్ట్ పెరిగిపోయింది తర్వాత ఏమో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది ఈ కాన్ఫరెన్స్లు హైరింగ్ కాస్ట్ పెరిగిపోయింది అయినా కొంతమంది లీడర్సు తప్పనిసరిగా మనం తెలుగు వాళ్ళకి మనం అందించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఒక పద్ధతిగా డొనేషన్స్ కలెక్ట్ చేసి స్పాన్సర్షిప్లు కలెక్ట్ చేసి ఫండ్స్ రైజ్ చేసి కాన్ఫరెన్స్ చేస్తున్నారు తెలుగు కమ్యూనిటీ మొత్తము నిజంగా ఇలాంటి ఫంక్షన్స్ చేస్తున్న ఆ తెలుగు లీడర్స్కి రుణపడి ఉంటుందండి ఎందుకంటే చేసేది అక్కడి నుంచి ఇండియా నుంచి రాజకీయ నాయకులు రావటం ఏంటి స్పిరిచువల్ లీడర్స్ రావటం ఏంటి లేకపోతే కవులు కళాకారులు పండితులు రావటం ఏంటి సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్స్ రావటం ఏంటి వీళ్ళందరినీ తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చి మీకు 2 రోజులు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఒక దాదాపు $2 మిలియన్ డబ్బులు రైజ్ చేసి స్పెండ్ చేసి మీకు తీస్తున్నారు సో దీన్ని ఆదరించాల్సింది అదేవిధంగా ఆడియన్స్ కూడా వస్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడు 2 రోజులు జరుగుతుందంటే దాదాపు 5-6 వేల మంది జనం ఉన్నారు చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు 2 రోజులు భోజనాలు ఎక్కడికక్కడ నెట్వర్కింగ్ ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ని కలుసుకోవటం అన్ని ఊళ్ళలో ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ కూడా కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు నాటా వాళ్ళ ఈ ప్రోగ్రాం కూడా చాలా బాగా జరుగుతుందండి ఈ సంవత్సరము ఆటా నాటా టాటా మూడు ఆర్గనైజేషన్స్ కన్వెన్షన్స్ చేశాయి ఇది నాటా వాళ్ళు చేసిన కన్వెన్షన్ ఇది కూడా చాలా బాగా జరుగుతుంది ఐ కంగ్రాచులేట్ నాటా టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ అలాడ్ గోపికృష్ణ జీకేటీవీ